काली की बलपन कट्टुकोनिदिगा देनिकोसरं कंपनील तेवडं कोसरं आ कंपनील वस्ते ना लाभं कादु ना तेलुगु जाति पिल्ललकु उद्योगालु वस्तायनि तिरिगानु तम्मुळ्ळु अदि चेसिन पनि ఒకసారి అయితే అప్పుడే మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఆయన ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఆయన నేను కలవాలనుకున్నాను, ఎందుకంటే బిల్ గేట్స్ గారు హైదరాబాద్కు వస్తే, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వస్తే ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ వస్తాయని నేను ప్రయత్నం చేశా. ఆయన నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నేను అడిగాను ఆయన్ని, వాళ్ళ ఆఫీసును అడిగాను, రాజకీయ నాయకులతో మాకు పని లేదన్నారు. నేను ఒక మాట చెప్పాను, మీకు నాతో పని లేదు కానీ నాకు మీతో పని ఉంది, ఒక్క 5 నిమిషాలు సమయం ఇవ్వమని పదే పదే అడిగాను. అడిగితే నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. అది కూడా ఒక మాట అన్నాడు, మీరు రావాలనుకుంటే రండి, నేను మందు పార్టీ ఇస్తున్నా, కాక్టైల్ పార్టీ ఇస్తున్నా, మీరు కూడా జాయిన్ కామన్నాడు. నేను అన్నా, నేను కాక్టైల్ పార్టీకి వస్తే నువ్వేం చేస్తావు నాకు తెలియదు కానీ మా వాళ్ళు మాత్రం ఓట్లేరు, ఈయన కూడా తాగుబోతు క్లబ్ లో కలిసిపోయాడు అనుకుంటారని నేను ముందే చెప్పాను. అపాయింట్మెంట్ ఇచ్చాడు 10 నిమిషాలు అన్నాడు. పోయిన తర్వాత నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆ రోజుట్లో తయారు చేసుకుని ఇండియన్స్ యొక్క శక్తి, నేను ఒకే మాట చెప్పాను, స్వతహాగా భారతీయులందరూ మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటాం, బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ మాకు ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు, కోహినూర్ డైమండ్ కూడా తీసుకుపోయారు కానీ ఇంగ్లీష్ మాత్రం తీసుకుపోలేకపోయారు. ఈ రెండు కూడా డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మా శక్తి అమోఘం చేసి చూపిస్తానంటే బిల్ గేట్స్ ఒకే మాట అన్నాడు, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటున్నా, ఐటీలో భారతీయులకు మేధో శక్తికి ఎవరు కూడా పోటీ పడలేరని ఆ రోజు చెప్పిన మాట తమలో ఈరోజు చెప్తున్నా. ప్రపంచంలో ఎవరైనా సరే డిజిటల్ స్ట్రెంగ్త్ తో మనతో పోటీ పడే శక్తి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం నేను చెప్పింది 25 ఏళ్లకు మునుపు.